శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి 98వ దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దేవరశెట్టి సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఈ నెల 29 నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని కోరారు. సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పిల్లల శైలి మూడు నెలల కంటే అనుకున్నాం, మూడు నెలల్లో ఇంకోటి చేయగలిగాం. మిగతా కూడా భక్తులు చాలా మంది తెలియకుండా ముప్పై స్తంభాలు ఐదు దర్వాజాలు భక్తులు ఇక్కడితో చేసాము. అలానే మెయిన్ దర్వాజ ఆక్షన్ వచ్చి ఎంతకాలం ఏర్పాటు చేస్తాము. అలాగే లోపల మెయిన్ అమ్మవారికి ఆయుధాలు ఉన్నాయి, 30 రకాల ఆయుధాలు ఉన్నాయి. రెండు రోజులు గజలక్ష్మి అలా 30 రకాల ఆయుధాలు లోపల ఏర్పాటు చేస్తాం. మళ్ళా ఉప విగ్రహాలు కూడా బయట పెట్టాలి, వాటి కూడా చెప్తూనే 30 రకాల ఆయుధాలు. అలానే డైమండ్స్ అమ్మవారి హీరో ఆ కాబట్టి గోల్డెన్ హీరో డైమండ్స్ కొంచెం బాగుంటుంది, డైమండ్స్ కాబట్టి ఈ పది రోజులు ఉత్సవాల్లో మీ వంత సహకారం అందించి భక్తులకి అలానే భక్తులకి ఎలాంటి అవసరాలు లేదని కానీ ప్రసాదాలు కానీ ఎక్కువ కానీ మీరు భక్తులు కూడా మనకి ఉండకుండా పెరిగిపోయి జనం కూడా పెరిగే పరిస్థితి వస్తుంది. తప్పకుండా వాళ్ళకి తెలియనంత పేద అమ్మవారి ఏర్పడి అమ్మవారి కేంద్ర ప్రసాదాలు అలానే ఇప్పటి వరకు మతాల సంవత్సరాల్లో ఆలయ మెయిన్గా ప్రతి కుటుంబాల గారు ఈ సంవత్సరం మాకు వాణిజ్యం కాపరేషన్ ఇచ్చారు. ఎవరో దాంట్లో మాకు కూడా కొంత మెరుగైన సేవలు అందించారు. అలానే మా కమిటీ మిమ్మల్ని మన అమ్మాయి పుస్తకాలు మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు, పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలానే మూలాగ ఉదయం 15 సంవత్సరాల లోపున్న పిల్లలకి భోజనం ఏర్పాటు తప్పకుండా ఆ కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా ఆ డబ్బుల్లో కొంత ఆలయం ప్రతి సంవత్సరం ఏదో దాంట్లో వాళ్ళ కానీ అలానే ఈ సంవత్సరం ఒక స్తంభాన్ని కూడా వాళ్ళు డొనేట్ చేశారు. ఈ ఏసీలోనే 30 ఏసీలో ఆర్టీలు ఏసీ కార్యక్రమాలు చేశాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా అభివృద్ధి చేస్తూ ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తర్వాత మన దేశానికి చెప్పేదానికి అవకాశం ఉంది. తప్పకుండా మేమందరినీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని కానీ సీనియర్స్ కానీ మ్యాక్సిమం అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. వాటి కూడా రోజా గారిని కూడా మాట్లాడడం మొత్తం వీళ్ళు చెప్తాను. జిమ్ గారితో కూడా మాట్లాడారు, అందరితో మాకు అవకాశం అక్కడ కాదు ట్రై చేస్తుంది. ఆలయ చుట్టుపక్కల రోడ్లకి చాలా మీ సైడ్ కూడా సుమారు రోజులు 15-20 మంది తాత్కాలిక మరమ్మతులు ఏర్పాటు చేయడం
పత్రికా పరిశ్రమ మంది మంది కదా చదువుతున్నాం మా వాయిస్ కూడా మీ వాయిస్ అప్పుడే మీరు ఆపరేట్ చేయాలి.